సో వెల్కమ్ టు కేజీటూ పీజీఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. చూసుకున్నట్టయితే డిగ్రీ విద్యార్థులకి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలన్నమాట. సో ఒక వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందైతే మనమైతే సో స్టూడెంట్స్ మీకు ఎవరైనా ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ ఆ యూనివర్సిటీ నేమ్ రాసిన తర్వాత అయితే మీ డౌట్ని అయితే అడగండి అనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కొన్ని సెమిస్టర్స్ని అయితే ముందుగా రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ 6 చేస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీ 5 చేస్తున్నాయి, కొన్ని 1-3 చేస్తున్నాయి, 2-4 ఇట్లా అయితే సెమిస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. సో మీరు యూనివర్సిటీ నేము ముందే అయితే రాసిన తర్వాత మీ డౌట్ని అయితే అడగండి, ఓకేనా. సో మీరు ఖచ్చితంగా మీరు ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డిగ్రీతో పాటు ఇద్దరే ఎగ్జామ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీకైతే మా టీం నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే మేము ఖచ్చితంగా మీకు అందిస్తాం. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ దోస్త పరిధిలోకి అయితే కొన్ని కాలేజీలు అయితే రానుంటున్నాయి అన్నమాట. సో ఇక్కడ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ అన్నీ దోస్త పరిధిలో ఉన్నాయి కదా. సో యూనివర్సిటీ కింద కూడా మళ్ళీ కాలేజీలు ఉంటాయి అన్నమాట. సో ఆ కాలేజీలలో కొన్ని కాలేజీలు మాత్రం మాకు యూనివర్సిటీ నుంచి 14,000-18,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి, ఈ ఫీజులతో మేము కాలేజీలు నడపలేమని అయితే వీలైతే అంటున్నారనమాట. సో ఇక్కడ చదువుతాను, మేము క్లారిటీగా అయితే చెప్తానమాట మీకు మీ అందరికీ. సో విశ్వవిద్యాలయం నిర్దేశించిన డిగ్రీ ఫీజులు 14,000-18,000 మధ్యలోనే ఉన్నందున ఆ రుసుములు తీసుకొని కళాశాలను నడపలేమని, తాము దోస్త పరిధిలోకి వచ్చేదే లేదని దాదాపు 45 కళాశాల న్యాయస్థానం ఆదేశాలతో సొంతంగా ప్రవేశాలు అయితే జరుపుకుంటున్నాయన్నమాట. సో ఈ 14,000-18,000 మా కాలేజీలో అయితే నడపలేమని, మీ దోస్త పరిధిలోకి వచ్చేదే లేదని అయితే వీళ్ళైతే అంటున్నారనమాట. సో చాలామంది స్టూడెంట్స్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ చాలామంది స్టూడెంట్స్ తీసుకొని ఎంబీబీఎస్ బీటెక్లకు పోలేకే వాళ్ళు డిగ్రీ చేసి తర్వాత ఏదో ఒక కోర్సులో జాయిన్ అయితే వాళ్ళు జాబ్లు ఎత్తుకోవాలని ప్రయత్నిస్తారు అనమాట, ఆర్థికంగా పరిస్థితి బాగలేక. సో ఇట్లాంటి వాళ్ళకి అదే 45,000-50,000 ఫీజులు వసూలు చేస్తే మన బీటెక్ ఎంబీబీఎస్ చేరతాం కదా. సో ఆ మాత్రం ఆలోచించకుండా వీళ్ళు కూడా సొంతంగా కాలేజీ ప్రవేశాలు జరుపుకొని 40,000-50,000 వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని అయితే కొంతమంది న్యాయవాదులు అయితే అంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, వార్షిక రుసుములు 40,000 వరకు అయితే వసూలు చేస్తామనైతే ఈ సొంతంగా ప్రవేశాలు ప్రారంభించిన కాలేజీలు అయితే అంటున్నాయన్నమాట. సో అందుకే వాటిని కూడా దోస్తు పరిధిలోకి తేవాలంటే ఎప్పటి నుంచో యాజమాన్యాలు అయితే డిమాండ్ చేస్తున్న యాజమాన్య కోటాను 20-30% ఇవ్వచ్చన్న అభిప్రాయం అయితే సమావేశంలో వ్యక్తమైతే అయిందనమాట. సో కాలేజీ 20-30% అయితే మేనేజ్మెంట్ కోటా కింద అయితే పోతాయి. సో అవైతే డబ్బులకైతే అమ్మడిపోతాయి అనమాట. సో మిగతా సీట్లు అనేవి మాత్రం రిజర్వేషన్ అదేవిధంగా ప్రతిపాదారంగా అయితే వీలైతే ఇవ్వాలని అయితే చూస్తున్నారనమాట. సో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఉపాధ్యాయ విద్య, మెడికల్ ఇలాంటి అన్ని సీట్లకు యాజమాన్య కోటా ఉండగా జనరల్ డిగ్రీలో ఎందుకు ఉండరాదని అయితే ఒకరిద్దరు అధికారులు అయితే ప్రశ్నించినట్టయితే తెలిసిందనమాట. సో అయితే మిగిలిన కళాశాలలు దోస్త పరిధికి చేరిన మైనార్టీ హోదా ఉన్న కళాశాలలు వస్తాయా రావా, అదేవిధంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయా ఎదురుకావా అన్న ప్రశ్న అయితే కొందరు లేవనెత్తారనమాట. సో త్వరలో విద్యాశాఖ మంత్రి సమక్షంలో జరిగే ఉప కులపతుల సమావేశంలో దీనిపై చర్చించాలని అయితే భావిస్తున్నారనమాట. సో ఏదైనా కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేక డిగ్రీ అయితే చాలామంది చేరుతారనమాట. సో వాళ్ళ దృష్టిలో ఉంచుకునే కాలేజీ ప్రవేశాలు అనేది జరపాలి కానీ ఇట్లా తమ సొంతంగా కాలేజీలు నడిపిన 14,000-40,000 అట్లా వసూలు చేస్తే మాత్రం ఇదైతే కరెక్ట్ అయితే కాదనమాట. సో ఇది ప్రజెంట్ వచ్చిన అప్డేట్ అనమాట. సో మీరైతే ఎవరైతే కొత్తగా వచ్చారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి పొందవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.